పంచితనమ్మా కదే బలం కదిలే జనసేన పదకల్లా యువసేన ప్రజాకూటమి కేతనమై ప్రతి పల్లెలు ఎగిరేన కదిలే జనసేన రాలే డబుల్ బెడ్రూమ్ రాలే కొడుకు టీచర్ గాలే కొడుకు కానిస్టేబుల్ గాలే ఉద్యోగాలు కూడా రాలేదు వచ్చిన బెల్ట్ షాపులు చిన్న సీసాల ధరలు 5 రెట్లు పెరిగినాయి ఇంతకు మించి తెలంగాణ రాష్ట్రంలో ఏమన్నా పెరిగితే నేను పోయినాక ఇదే గాంధీ తాత సాక్షిగా మీరందరూ లెక్కలేసుకోండి గెలిచి 3.5 ఏళ్ళు అయింది పెద్ద సుదర్శన్ రెడ్డి గారు వచ్చి ఎన్ని సీసీ రోడ్లు అయినాయి ఊర్లే ఎన్ని మోరీలు అయినాయి ఎన్ని కొత్త ట్యాంకులు కట్టిరు ఒక్కసారి ఆలోచించాలి పాత ట్యాంకులకు రంగులేసిరు తప్ప కొత్త ట్యాంకులు అయితే కట్టిరని నేను అనుకోను పాత ట్యాంకులకే బ్లూ కలర్ రంగేసి మిషన్ భగీరథ ట్యాంకులు అని చెప్పుకున్నారు తప్ప ఇంకొకటి లేదు ఇది టిఆర్ఎస్ చరిత్ర అయితే కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాంగ్రెస్ ఎంత పెద్ద పార్టీ 125 ఏళ్ల కొరే ఈ దేశాన్ని ఏలినటువంటి పార్టీ ఓ గిరిజనులకి ఓ లంబడోళ్ళకి ఓ ఆదివాసులకి రిప్రజెంటేటివ్ గా ద్రౌపది ముర్ము గారిని ఈ దేశ మొదటి పౌరురాలిగా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే ఆ కాంగ్రెస్ పార్టీకి ఓ లీడర్ ఉంటాడు లోక్సభలో అధిరంజన్ చౌదరి అని ఆయన అంటాడు రాష్ట్రపతి కాదు రాష్ట్రపతిని అని ఎటకారం చేస్తాడు నేను అడుగుతున్నా కాంగ్రెస్ పెద్దలని కాంగ్రెస్ పెద్దలని దొంతి మాధవరెడ్డి గారి దగ్గర నుంచి మొదలుకొంటే సోనియా గాంధీ దాకా మీరందరూ ఈ దేశంలో ఉన్న రాష్ట్రపతిని అవమానపరిచినందుకు రాష్ట్రపతి అంటే ఈ దేశ ప్రథమ పౌరురాలు కాబట్టి ఈ దేశంలో గిరిజనులను అవమానించినట్టు పేద ప్రజలను అవమానించినట్టు ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు ఓట్లేస్తే గెలిచిన ఓ గిరిజన రాష్ట్రపతిని మీరు అవమానించినట్టు అందుకని కాంగ్రెస్ బేషరతుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా రాష్ట్రపతి గారిని రాష్ట్రపతిని అని హేళన చేసినందుకు బేషరతుగా కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు పెట్టారు అమ్మ పెట్టది అడుగు తిరగలేదు కాంగ్రెస్ ఇయ్యాలి బీజేపీ గిరిజనులకు అవకాశం ఇస్తే వచ్చిన గిరిజన రాష్ట్రపతిని కాంగ్రెస్ అవమానపరుస్తుంది టిఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ఒక నారానికి బొమ్మ టిఆర్ఎస్ అయితే బొరుసు టిఆర్ఎస్ అయితేది కాంగ్రెస్ అయితేది ఎందుకంటే గిరిజనుల్ని బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా పెడితే టిఆర్ఎస్ ఓటేయలేదు కాంగ్రెస్ ఓటేయలేదు ఎంఐఎంఓలు కూడా ఓటేయలేదు గరీబ్ వాళ్ళ కోసం పనిచేసింది గిరిజనుల కోసం పనిచేసింది భారతీయ జనతా పార్టీ అయితే ఇలా పక్కనే ఓ తాండాకి దొరకపోయారు ఇప్పుడు నన్ను అమరు తాండాకి తాండాలో సర్పంచ్ శాంతమ్మ అని ఉంటుంది శాంతమ్మకు తమ్ముడు అన్నడు అవుతాడు బోడ వెంకన్న అని శాంతమ్మ సర్పంచ్ అయితే ఊరు మంచి చెడ్డలన్నీ వెంకన్న చూసుకోడు కొత్తగా గెలిచినాం తాండాను మంచిగా చేద్దాం అని అప్పులు తెచ్చి తాండాలో పనులు చేసిండు చంద్రశేఖరరావు ముచ్చట్లు నమ్మి మోచేయికి బెల్లం పెడితే వెనకాలు ఉన్నాయని అనుకున్నాడంట నాకు ఎప్పుడైనా బెల్లం అందుతలేమో అని ముంగటోడు ముంగటే పోగొట్టే వెనకాలకి మోచేయి దొరుకుతలేదు ఈ వెంకన్న పాప మా శాంతమ్మ సర్పంచ్ అయింది కదా ఊరుని బాగా డెవలప్ చేద్దామని అన్ని రకాలకి అప్పులు చేసి ఊరుని డెవలప్ చేస్తే పాపం సీసీ రోడ్ లేచిండు మోరీలు కట్టిండు ఊర్లే సాధ్యమైనంత వరకు డెవలప్మెంట్ చేసేటువంటి ఒక పని చేసిండు ఎవడున్నాడు ఇయ్యాలి ఎంకన్నా ఎవడున్నాడా ఉన్నాడా ఉన్నాడా చనిపోయిండు ఎందుకు చనిపోయిండు చంద్రశేఖరరావు గారి మాయ మాటలు నమ్మి ఊరు కోసం ఏదో చేస్తే గవర్నమెంట్ బిల్లులు ఎంటనే ఇస్తే ఇంత ఊరికి చేసిన పేరుంటదని కష్టపడి ఓ గిరిజన బిడ్డ ఊరును బాగు చేద్దామని అప్పులు తెచ్చుకుంటే 30 ఏళ్లకే మందు తాగి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితిని టిఆర్ఎస్ పార్టీ కల్పించిందంటే ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి టిఆర్ఎస్ పాలనలో గిరిజన సర్పంచుల పరిస్థితి కట్టుంది కానీ ఓ గిరిజనురాల్ని ఓ పేదరికం వచ్చిన ఒక అక్కని తీసుకుపోయి దేశానికి రాష్ట్రపతిని చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ